మీకమ్మ ముఖ్యంగా నేను విశాఖపట్నం ఈరోజు ఇలా ఉంది అంటే, విశాఖపట్నం ఈ మ్యాప్ మీద ఉంది అంటే దానికి కారణం మత్స్యకారం. 1971 సంవత్సరంలో మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఘాజీ అని ఒక సబ్మరైన్ అది వచ్చి మన విశాఖపట్నాన్ని బేల్ చేయడానికి వచ్చింది. వచ్చి దానికి ఏదో వచ్చి కొంచెం రిపేర్ వచ్చి అది సముద్రంలో ఆగిపోతే మన మత్స్యకారులు ఒకరు వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన శబ్దం వస్తాం. అప్పుడు వాళ్ళు వచ్చి నేవీ వాళ్ళకి తెలియజేశారు ఇక్కడ ఏదో ఒక శబ్దం వస్తుందంటే. అప్పుడు నేవీ వెళ్ళి ఆ ఘాజీ అనే సబ్మరైన్ తీసుకుని దాన్ని ముంచేశారు. కాబట్టి విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మ్యాప్ మీద ఉందంటే దానికి కారణం మన మత్స్యకారం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన విశాఖపట్నం మనకు ఆధార స్తంభమైంది మత్స్యకారం. మత్స్యకారుల కోసం మన మేనిఫెస్టోలో కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ తర్వాత వచ్చేసి డీప్ సీ ఫిషింగ్లో వెళ్ళాలన్నా, మీకు నెట్లు ఇట్లాంటివి కావాలన్నా కూడా వాటన్నిటికీ కూడా జనసేన ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలియజేసింది. కాబట్టి అన్ని వర్గాలకు, అన్ని రకాల మనుషులకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన ఒక ఆధార స్తంభంగా ఉంది. మేమెవరు డబ్బుల కోసం రాలేదమ్మా, మేము డబ్బులు కూడా పంచలేము, కానీ మేము మీ అభివృద్ధిని తీసుకొస్తాం. మీ చిన్నపిల్లల గురించి మర్చిపోండి, మేము వీళ్లను బ్రహ్మాండమైన వ్యక్తులుగా తయారు చేస్తాం. అది మా బాధ్యత, అది మా బాధ్యత. కాబట్టి మీరు మీ గురించి కూడా 2500 నుంచి 3500 వరకు రేషన్ కోసం డైరెక్ట్గా అకౌంట్లో వేస్తామని చెప్పాం. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఉచిత విద్య ఇస్తామన్నా అని చెప్పాం. ఉచిత వైద్యం ఇన్ని ఉంటే మీకు ఖచ్చితంగా నెలకు 15,000 రూపాయలు మిగులుతుంది. అంటే సంవత్సరానికి 180,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి 9 లక్షల రూపాయలు మీ దగ్గర సేవ్ చేసుకుంటారు, మీ దగ్గర వస్తుంది. అది కావాలా లేకుంటే డబ్బులు పంచడానికి వస్తారు వీళ్ళు? డబ్బులు చాలా డబ్బులు ఉన్నవాడు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా మనకి డబ్బులు వద్దు, మనం నిజాయితీ ఉన్నవాళ్ళు. కాబట్టి అట్లాంటి డబ్బులు ఇచ్చి మోసగించే మోసగాళ్ళు వస్తారు, ఆ మోసగాళ్లతో మనం పడకూడదు. భవిష్యత్తు ఇచ్చే జనసేనతో మీరు ఉండాలి. మన గుర్తు గాజు గ్లాస్, మన జనసేన గుర్తు గాజు గ్లాస్. ఎందుకంటే మేము ఏ నిర్ణయం చూడండి, లోపల బతికి ఉందని తెలిసిపోయింది. ఇదే స్టీల్ గ్లాస్ లో పడి ఉంటే లోపలే ఉందో తెలియదు. కాబట్టి మేము గాజు గ్లాస్ వాళ్ళం మనం అంతా. కాబట్టి లోపల ఏముందో మనకంతా తెలుస్తుంది. అటువంటి పారదర్శక ప్రభుత్వాన్ని మనం ఇస్తాం. కాబట్టి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ డాక్టర్ సందీప్ పంచకర్ల, నేను ఎంపీ క్యాండిడేట్ లక్ష్మీనారాయణ. మన ఈవీఎంలో మా ఫోటోలు కూడా ఉంటాయి. కాబట్టి ఈసారి మనకు ఫోటోలతో పాటు ఎలక్షన్ సింబల్ కూడా ఉంటాయి. కాబట్టి వెళ్ళి మన చెయ్యి గాజు గ్లాస్ మీద గుర్తించండి, ఓటర్ని గెలిపిద్దాం. ఇస్తాం ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించేవాళ్ళం, ఈసారి ఓటర్లను గెలిపించబోతున్నాం. అది మా జనసేన మన ఎస్ జై జనసేన, జై జనసేన.